కిలారి ఆనంద్ పాల్. ఏంటి గుర్తుపట్టారా? అలియాస్ కేఏ పాల్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. మత ప్రచారకుడు కానీ శాంతి దూత అని చెప్పుకుంటాడు. అమెరికా టెక్సాస్లో ఉంటాడు. మన దేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. 10వ తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి బోయింగ్ 747 విమానం అధినేత అయ్యాడు. మాటలు చూస్తే చాలా కామెడీగా ఉంటాయి, కానీ 150 దేశాలలో తన బోధనలు చెప్పాడు. మన పాల్ 20 నిమిషాలు స్పీచ్ ఇస్తే 20 కోట్లు తీసుకుంటాడు. ఇలా ఎక్కువ డబ్బు ఫండ్స్ సంపాదిస్తుండడంతో మన రాజకీయ నాయకులకు ఎలా టార్గెట్ అయ్యాడు? ఎక్కడో విజయనగరం జిల్లా చిట్టివలస అనే కుగ్రామం, ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బొగ్గులు ఏరుకున్న పాల్ ఎలా అంత పెద్ద స్థాయికి ఎదిగాడు? పాల్ పుట్టుపూర్వత్రాలు, కుటుంబం, ఫాస్టర్ లైఫ్, ప్రజాశాంతి పార్టీ, జైలు జీవితం, ఇలా పాల్ లైఫ్ను ఓసారి చుట్టేద్దాం. బాల్యం చదువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా చిట్టివలస గ్రామంలో బర్ణదాస సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న పాల్ జన్మించారు. మొదట పాల్ పేరు కిలారి ఆనంద్. ఇతనికి ఒక అన్నుండేవాడు, పేరు డేవిడ్ రాజు. ఇతని తల్లిదండ్రులు మొదట హిందూ మతంలో పెద్ద కాపు కులంలో ఉన్నారు. తర్వాత ఆయన తండ్రి జీసస్ ను నమ్ముకోవడంతో పాల్ 3 ఏళ్ల వయసులోనే 1966లో క్రైస్తవ మతంలోకి మారారు. పాల్ మార్చి 1971లో క్రైస్తవ మతంలోకి మారారు. తర్వాత వీరి కుటుంబం క్రిస్టియానిటీకి మారడంతో అప్పుడు వీరి కుటుంబాన్ని విడిగా చూసేవారట. పాల్ను పిల్లలు ఎవరూ పలకరించేవారు కాదట. అలా పాల్ 10వ తరగతి వరకు నర్సీపట్నంలో చదువుకున్నారట. కానీ పాల్ 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యారట. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యారట. ఎలాగోలా ఇంటర్ కష్టం మీద పాస్ అయ్యి తర్వాత నర్సీపట్నం ఏఎంఎన్ కాలేజీలో బీఏ చదువుతూ మధ్యలో మానేశారట. కష్టాలు. చిట్టివలసలో పుట్టిన పాల్ 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఎంత ట్రై చేసినా ఎవరూ పనివ్వలేదట. తన తండ్రితో కలిసి చిట్టివలసలో జూట్ మిల్లో పని కోసం చాలాసార్లు తిరిగారట. కానీ వారు మొదట ఒప్పుకోలేదట. తర్వాత 300 రూపాయలకు కొన్ని రోజులు పనిచేశారట. అంతకుముందు 6 నుండి 16 ఏళ్ల వరకు బొగ్గులు కూడా ఏరి అమ్మేవారట. అలా 10 ఏళ్లు చైల్డ్ లేబర్ గా పనిచేశారు. అదేకాక వీరి కుటుంబం మతం మారడంతో అందరూ అసహించుకునేవారట. చదువు లేదు, జాబ్ లేదు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, జీవితం వద్దనుకుని చనిపోదామని అనుకున్నప్పుడు జీసస్ కనిపించి నా జీవితాన్ని ప్రజలకు చెప్పమని అన్నారట. అలా చనిపోవాల్సిన పాల్ పాస్టర్ గా మారారు. మెల్లగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలా తన లాంగ్వేజ్ వల్ల విదేశాల్లో కూడా ప్రసంగాలిచ్చారు. కుటుంబం. పాల్ 1986లో దళిత వర్గానికి చెందిన అనీవా మేరీ కిలారీని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి పేరు జాన్ పాల్ కిలారి. కూతుర్లు పీస్ కిలారి, గ్రేస్ కిలారి. తన కొడుకు తన అన్ని సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాడు. భార్య అనీవా మేరీ పాల్ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్ గా ఉంది. క్రైస్తవ మత ప్రచారకుడు. డాక్టర్ కేఏ పాల్ మంచి వక్త. తెలుగు, ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడగలడు. పాల్ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించారు. తెలుగులో ఈయన ఎన్నో సభలు ఏర్పాటు చేసి ప్రజలకు జీసస్ గురించి చెప్పేవారు. తాను ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశారట. ఎంతో మంది భర్తలు చనిపోయిన వారికి హెల్ప్ చేశారట. 40కి పైగా బైబిల్ స్కూళ్లు పెట్టారట. ఇలా దేశంలో ఎన్నో సభలు పెట్టేవారు. తర్వాత ప్రపంచ దేశాలకు కూడా ప్రచారానికి వెళ్లేవారు. ఈయన 20 నిమిషాలు స్పీచ్ ఇస్తే 20 కోట్లు ఇచ్చేవారట. అలా కోట్లు సంపాదించడం మొదలుపెట్టారు. అన్ని దేశాలు తిరుగుతూ చివరకు గ్లోబల్ పీస్ చారిటీ బోయింగ్ 747 ఎస్పీ చారిటీ విమానంలో 148 దేశాల్లో తిరుగుతూ గ్లోబల్ పీస్ చారిటీ ద్వారా క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఇలా విదేశాల్లో మత ప్రచారకుడిగా కోట్లు గడిస్తున్న పాల్పై మన రాజకీయ నాయకుల మనసు పడింది. రాజకీయ జీవితం. 2008లో ప్రజాశాంతి పార్టీ అనేది స్థాపించారు. కానీ 2009 ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. 2009లో పరోక్షంగా కూటమికి మద్దతు ఇచ్చారు. 2014లోనూ ఎక్కడా పోటీ చేయలేదు. పాల్ విదేశాల్లో ప్రసంగాలిస్తుండటంతో ఫండ్స్ బాగా వస్తున్నాయని పాల్ ను చాలా మంది రాజకీయ నాయకులు ఫండ్స్ అడిగేవారట. అలా వైఎస్ కూడా 20 కోట్లు అడిగారని పాల్ అంటున్నారు. ప్రజాశాంతి పార్టీ జెండా మధ్యలో పౌరముంటుంది, అచ్చు వైసీపీ జెండాలాగా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ అజెండా మేనిఫెస్టోను ముందుగా విడుదల చేస్తామని తెలిపారు. తాము 25 ప్రణాళికలు సిద్ధం చేస్తామని, పార్టీ తరపున తాను కూడా పోటీ చేస్తానని కేఏ పాల్ అంటున్నారు. ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేయాలని అనుకునే వారు తనను కలవచ్చని ప్రకటించారు. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు కూడా. హిందూపురంలో బాలయ్యపై ప్రముఖ టీవీ యాంకర్ శ్వేతారెడ్డి పోటీ చేయబోతోంది. పార్టీ గుర్తు ఇంకా ప్రకటించలేదు. విదేశాలలో హీరోగా ఉన్న మన తెలుగులో మాత్రం ఆయనను కామెడీ కోసమే చాలా మంది చూస్తుంటారు. ఎంతోమంది అధ్యక్షులను కలిశానని, ట్రంప్ను నేనే గెలిపించానని తాను స్వయంగా చెప్పుకుంటాడు.
మోడీకి ప్రచారం చేశానని, ప్రేయర్ చేసి జయ బచ్చన్ను బ్రతికించానని, గుండెలో రంధ్రం ఉంటే ప్రేయర్ చేస్తే పోయిందని అంటూ మాట్లాడతాడు. ఎంతోమంది ప్రపంచ ఫేమస్ సెలబ్రిటీలతో దిగిన ఫొటోస్ చూపుతాడు. మన పాల్ జీవితంపై విశ్వవిజేత అనే సినిమా కూడా విడుదలైంది. మరి 2019లో పోటీ చేయాలని, తనతో జనసేన కలవాలని పవన్ కే ఆహ్వానం పలికే ప్రయత్నం చేశాడు. మరి పాల్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో, అలాగే పవన్ కళ్యాణ్ పాల్తో కలిసి నడుస్తాడా లేదనేది ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.